థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత సీడీ పట్టుకునే అదృష్టం కలిగించారు. ఎందుకంటే క్యాసెట్ పోయినప్పుడు సీడీ వచ్చినప్పుడు ఒక అదొక బాధ. సీడీ కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఎంపీ3లు మనకి బ్లూటూత్ ఫార్మాట్ వచ్చేసిన తర్వాత ఇదో బాధ. బట్ ఎనివే ఇది చాలా ఆనందం అనిపించింది సీడీ నిలబట్టుకొని మాట్లాడుతుంటే. మా సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి మాట చెప్పాలి. ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు చేస్తుంటారు. కొన్ని కమర్షియల్ ఫార్మాట్లో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కమిట్మెంట్తో తమ అనుకున్న చిత్రాలని ఒక పద్ధతిలో చెప్పాలనుకునే కోవ కొంతమంది ఉంటారు. ఈయన కమర్షియల్ ఫార్మాట్ని తన కమిట్మెంట్ని మిక్స్ చేసి అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు హనీ ట్రాప్ అని ఉంది. మనం ఇప్పుడు చూసిన దాంట్లో హనీ ఎక్కువ కనిపించింది, సినిమాలో ట్రాప్ ఎక్కువ ఉంటుంది. సో హనీ వెనుకున్న ట్రాప్ ఏంటనేది ఆ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. గతంలో ఆయన తీసిన సినిమాలు ఎన్నో అవార్డులు వచ్చిన సినిమాలు, సొంత ఊరు కానీ, అలాగే నాకు చాలా ఇష్టమైన సినిమా ఉంటుంది గల్ఫ్ అని చెప్పి సినిమా. ఆ గల్ఫ్లో మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే అక్కడ పని కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్ని బాధలు పడతారు, ఇక్కడికి రావడానికి వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారు, అలా అలాంటి ఒక నిజమైన ఒక బలమైన పాయింట్ మీద ఆయన ఆ సినిమా తీశారు. ఆయన సినిమాలు ఇంకా నేను ఎప్పుడైతే బాధపడుతాను, మీ సినిమాలు ఇంకా బాగా రీచ్ అవ్వాలి సార్, బాగా రీచ్ అవ్వాలి, ఒక కమిట్మెంట్తో తీస్తారు, ఒక మంచి పాయింట్తో తీస్తారు, కానీ మీ సినిమాలు ఇంకా చేరాలి, మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడు నేను ఆయన్ని ఒక బలంగా ఇష్టంగా ఆయన తరపున నేను ప్రార్థిస్తుంటాను. ఈ మధ్య అనుకోకుండా ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం కూడా వచ్చింది. సినిమా గురించి ఆయన ఇంకా వివరాలు ఏం చెప్పొద్దని ఆయనే ముందు చెప్పారు, కనీసం ఫోటో కూడా పెట్టడం పర్మిషన్ లేదు. చాలా మంచి సినిమా. నిజం చెప్పాలంటే నటుడిగా ఒక మెట్టు కాదు, ఏకంగా ఒకేసారి 10 మెట్లు ఎక్కించే సినిమా అది. చాలా మంచి ఇతివృత్తం, చాలా బాగా తీస్తున్నారు, అది చాలా కష్టపడి రిచ్గా తీస్తున్నారు సినిమా. ఎప్పుడెప్పుడు ఆ సినిమా బయటకు వస్తా అని చెప్పి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను. అండ్ అది ఈ హనీ ట్రాప్ సినిమా మంచి విజయం సాధించాలి, కమర్షియల్ ఫార్మాట్తో ఒక మంచి మెసేజ్గా ఏదో ఇవ్వబోతున్నారన్న విషయం అయితే మనకు అర్థమైంది. అలాగే మా వామనరావు గారు ఈ సినిమాకి ఆయన స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనకి ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మన రవిద్వయం లిరిసిస్టులు వారిద్దరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను బలంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.